ఎన్నికల కమిషన్ ఆదేశాలు పార్టీల మధ్య చిచ్చుపెట్టాయి. హుజరాబాద్లో దళిత బంధు స్కీమ్ను తాత్కాలికంగా రద్దు చేయడం టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఆగ్రహ జ్వాలలకు ఆజ్యం పోశాయి. ఆయా పార్టీల నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తుండగా కార్యకర్తలు దిష్టిబొమ్మలతో బాహాబాహీకి దిగుతున్నారు. పోలింగ్ సమీపిస్తున్న ఈ నేపథ్యంలో దళిత బంధు హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న దళిత ఓటర్లపై ప్రభావం చూపిస్తుందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజరాబాద్ లో దళిత బంధు స్కీమును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నియోజకవర్గంలో రాజకీయ రగడ కొనసాగుతుంది. బీజేపీ అడ్డుకుందని టీఆర్ఎస్, మోసం చేస్తుంది టీఆర్ఎస్ అని బీజేపీ పరస్పర విమర్శలకు దిగుతున్నారు నేతలు. దీనిపై ఆయా పార్టీల దళిత నేతల ఆరోపణలతో పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు. హుజరాబాద్ అసెంబ్లీలో 22,000కు పైగా దళిత కుటుంబాల్లో 46,700 మంది ఓటర్లున్నారు. ఇప్పటి వరకు 18,000 కుటుంబాల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 9.90 లక్షల చొప్పున నగదు, మరో 10,000 రక్షణ నిధి జమ చేసింది. ఆగస్టు 16న హుజరాబాద్లో ఈ స్కీమును ప్రారంభించిన సీఎం కేసీఆర్ 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కొద్ది కాలం తర్వాత వీరికి యూనిట్లు అందజేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వేలాది మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు అధికారులు. అప్పటి నుండి మొన్నటి వరకు ఎలాంటి గ్రౌండింగ్ చేయలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తాజాగా దళిత బంధు అంశం హాట్ టాపిక్గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాయడంతోనే దళిత బంధు స్కీమ్ ఆగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు విప్పు బాలకసుమన్ ఆరోపిస్తున్నారు. దీనిపై పలు ప్రాంతాల్లో బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. జరుగుతున్నటువంటి రేపు లక్షలాది మందికి ప్రయోజనం జరుగుతున్నటువంటి ఈ దళిత బంధు స్కీమ్ ఆపాలనేటువంటి మనసు నీకు ఎందుకు వచ్చింది? దీన్ని ఏ రకంగా నువ్వు ఈ దళిత సమాజానికి సమాధానం చెప్తావో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను అందుకే ఈరోజు అంటున్నా, ఇది దళిత సమాజానికి జరిగినటువంటి ద్రోహంగా భావించాలని మాట్లాడుతూ ఉన్నా. దళిత సమాజం అంతా కూడా ఒక తాటిపైకి రావాల్సినటువంటి సమయం వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక దళిత కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని మొత్తంగా బాగు చేయాలని, ఒక అవేర్నెస్ తీసుకురావాలని, ఒక వ్యాపార దృష్టి తీసుకురావాలని, వాళ్ళను ఉన్నతంగా ఎదగాలని, ఆర్థిక స్థితిగతులు వస్తే వాళ్లకు ఆత్మస్థైర్యం వస్తుందని మరి ఒక మంచి ప్రోగ్రాం తీసుకుంటే దీన్ని ఆపేటువంటి కుట్ర ప్రయత్నం ఏదైతే ఉందో మరి దళిత బంధు స్కీమ్ను అమలు చేసే ఉద్దేశమే టీఆర్ఎస్ సర్కార్కు లేదని బీజేపీ ఆరోపిస్తుంది. టీఆర్ఎస్కు కౌంటర్గా ఆ పార్టీ దళిత నేతలు సీఎం కేసీఆర్పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, అదే తరహాలోనే దళిత బంధు స్కీమ్ ఉంటుందనే విమర్శలు చేస్తున్నారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు దళిత నేతలు టీఆర్ఎస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేయలేదు, తర్వాత మొన్న కూడా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆలోచన వచ్చింది, కానీ దళితుల ముఖ్యమంత్రికి ఏదైతే మాట ఇచ్చినాడో ఆ ఆలోచన రాలేదు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటే దళితులు, వారి మీద ఏదో ఒక అలిగేషన్ పెట్టి వాళ్ళని బర్తరఫ్ చేయడం జరిగింది. అంటే వారికి దళితుల మీద ఎక్కడ ప్రేమ ఉంది? 250 ఆఫీసర్లు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఒక్క దళిత ఆఫీసర్ కూడా లేడు. ఈటల రాజేందర్ గారు ప్రశ్న వేసినప్పుడు ఎందుకు సీఎం ఆఫీస్లో ఒక్క దళిత ఆఫీసర్ లేడని చెప్పి ప్రశ్న వేసినప్పుడు ఒక్క ఆఫీసర్ని తీసుకోవడం జరిగింది. మీరు నిజంగా చూసుకుంటే 31 డిస్ట్రిక్ట్స్లలో ఎంతమంది దళిత ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు? మంచి దళిత ఆఫీసర్లు, మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా గమనించాలి, ఇది ఈ ఎలక్షన్ ధర్మం అధర్మం పైన ఉంది. అందరూ కూడా ఈటల రాజేందర్ గారిని అంచివేయాలని చెప్పి ఏదైతే కుట్ర వేస్తున్నారో ముఖ్యమంత్రి, దాని వ్యతిరేకంగా భారీ మెజారిటీతో హుజూరాబాద్ ప్రజలు వాళ్ళని గెలిపిస్తారు. ఒకవైపు నేతలు పరస్పరం విమర్శలు చేస్తుంటే మరోవైపు టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు నియోజకవర్గంలో బాహాబాహీకి దిగుతున్నారు. హుజూరాబాద్లో దిష్టిబొమ్మల దహనంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకోగా
జమ్మికుంట మండలం కోరపల్లిలోను పోటాపోటీగా బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు వచ్చి వారిని శాంతింపజేశారు. దళిత బంధు స్కీమ్ అమలవుతుందా లేదా అనేది హుజరాబాద్ ఎన్నికలయ్యాక తేలనుంది. ఒక దళితులకే కాదు ఇతర పేద వర్గాలకు స్కీమ్ను అమలు చేస్తామంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. భారీ నిధుల సమీకరణ ఎలా చేస్తారనేది వేచి చూడాలి.